అద్భుతమైన వంట, మామూలు కాదు. పైగా నేను అసిస్టెంట్ని ఆయనకి అనుకో, నేను ఆయన ఆధారపడి బతుకుతుంటే నాకు ఒక చిన్న రూమ్ ఇచ్చాడు. ఆ రూమ్లో ఆ ఇంట్లోనే ఒక చిన్న సపరేట్ రూమ్. నా అసిస్టెంట్లు వచ్చేవాళ్ళు, నేను ప్రయత్నాలు చేస్తున్నా. వాళ్ళు న్యాయంగా పోయిన టైంకి వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోతున్న టైం ఈయన ముందు వచ్చేసి, ఏమా ఎవరు తిను ఉంటాం మీకు రావా అని నా అసిస్టెంట్లు కూడా భోజనం పెట్టి, అలాగా మాకు శబరి అలవాటు అయ్యే క్రమంలో శబరిమలకి వెళ్తుండేవాడిని నాకు ఆయన. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక శబరిమల దగ్గర చెన్నైకి కంపారిటివ్గా, ఇక్కడికి వచ్చాక నాకెందుకో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అని శివమాల అలవాటు అయిపోయింది. శివమాల, శివమాల అంటే శివదీక్ష. సేమ్ దీక్ష అంటే బ్రహ్మచర్యము, ఏకభుక్తము, అదే నేల పేరు అనుకోవటము. అయితే తేడా ఏమి లేదు. అక్కడైతే శబరికే అంటే అక్కడికి అయ్యప్ప దగ్గరికే వెళ్ళాలి, శబరిమలయే వెళ్ళాలి. శివదీక్షకు అదేం లేదు, ఎక్కడ శివుడు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చన్నమాట. తద్వారా ఏం జరిగిందంటే మొత్తం మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇంకొకటో రెండో ఉన్నాయి నాకు అంతే. అలా అన్నిటికీ వెళ్ళి అలా అంటే మొట్టమొదటిగా మీరు అయ్యప్ప మాల కంటే శివమాల వేశారా? ఫస్ట్ అయ్యప్ప పదేళ్ల పాటు వెళ్ళా. ఎప్పుడైతే నేను ఇక్కడికి 1994లో ఇక్కడికి వచ్చేసాను, ఓకే, నాకు సడన్గా శివదీక్ష తీసుకుంటే బాగు. ఇప్పుడు నేను ప్రస్తుతం శివదీక్షలోనే ఉన్నా. మొన్న శివరాత్రికి వేశాను. అంటే జనరల్గా ఈ పీరియడ్ శివరాత్రికి విడుస్తారు అందరూ, నేను ఆ రోజు వేశా. అంటే నాకు ఏడాదికి ఒక రెండు సార్లు ఎప్పుడు మనస్సు బాగాలేకపోయినా ఇప్పుడు ఎక్కువ బాగున్నా. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఎక్కువ బాగుంది నీకు. ఓకే, అంచేత శివమాల వేసేసానమాట. వేసేసి ఇది అంచేత మాకు ఆరంభం నుంచి అది ఉంది. ఈ ఘటన, ఈ శబరిమల ఘటన అన్నామే, ఇక్కడికి వచ్చిన తర్వాత 1998 ఆ ప్రాంతాల్లో ఓ రోజు అభిషేకం చేసుకోవడానికి ఎడుతుంటే ఒక న్యూస్ ఏమిటంటే, శబరిమలలో శిఖరం కూలి 200 మంది తెలుగువాళ్ళు ఒక విధమైన దుఃఖానికి లోనయ్యా. ఏమిటంటే 200 మంది అంటే 200 కుటుంబాలు, అంటే 1000 మంది ఆల్మోస్ట్, 1000 మంది ఆధారపడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు దీక్ష తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో ఆశ, ఈ దీక్ష తీసుకుంటే బాగుపడుతుంది, లేదా ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, జీవితం బాగుంటుంది, దుర్వ్యసనాలకు దూరంగా ఉంటాయి, ఏదో ఒక ఆశతో ఆశంతోటే కదా మాల వేస్తాడు, లేకపోతే మొక్కు తెచ్చుకోవడానికో. అదే ఆ మొక్కు ఎందుకు, ఏదో ఏదో అనుకుంటాడు. అది అయ్యాక ఏదైనా శబరిమలకి వెళ్ళే వాళ్ళు 99% ఏమిటంటే దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం 40 రోజుల పాటు. సో మండలం అంటే 40 రోజులు. దీనిలో రహస్యం ఒకటి ఏమిటంటే 20 రోజుల్లో మనం ఏమిటంటే ఈ టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి శరీరం నుంచి, 20 రోజులు ఎనర్జైజ్ అవుతాం. అది అంచేత మండలం పూర్ణం చేసినప్పుడు ఆరోగ్యం మానసికంగా సైంటిఫిక్, అది ఇట్స్ అ సైంటిఫిక్ రీజన్. ఇప్పుడు మొన్న 2 ఏళ్ల క్రితం ఒక జపాన్ సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నెలకు ఒకసారి ఉపవాసం చేస్తే వాడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు అని. నెలలో ఒకరోజు, నెలకి కొన్ని, నెలకు కొన్నాళ్ళు కొన్నాళ్ళు. అది మన భారతీయులు మన వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు? మరి ఎందుకు ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలేదు అంటే ఎందుకు ఎందుకు బాగుంటుందో చెప్పాడు అతను సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్. ఏమిటంటే ఎప్పుడైతే నువ్వు అన్నం తినవో, లోపలికి ఏం పంపించవో, దానికోసం వెయిట్ చేస్తున్న ఈ లోపల కణాలు ఏవైతే ఉంటాయో అవి నీ స్టోరేజ్లో ఉన్న ఆ పాత సెల్స్ని, డెడ్ సెల్స్ని, ఆ పాత కొవ్వుని, వాటన్నిటినీ తినేస్తుందన్నమాట. సో ఇలా నెలకు కనుక 2 సార్లు ఉంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఫిజికల్గా జరిగిపోతుంటుంది, ఇంకా ఆరోగ్యం బాగుంటుంది. ఈ లాజిక్ చెప్పినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్. సో దిస్ ఈజ్ ద మనం ఆచరిస్తున్నాం ఎన్నో ఏళ్ల నుంచి, కానీ వాడు సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేసి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో అట్లాగా ఇంత అది ఈ 200 మంది చచ్చిపోయి చచ్చిపోయినప్పుడు దుఃఖం పడుతూ అప్రయత్నంగా నా నోట్లోంచి, అంటే అంతకుముందు శివానందలహరి, సౌందర్యలహరి చదువుకునే క్రమంలో క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం, మహానుభవ నువ్వు ఆడుకోవడానికే ఈ పావుల్లాగా సృష్టిస్తావా అని ఆదిశంకరాచార్యులు
చార్లీ వర్క్ క్వశ్చన్ చేసినట్టు ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు. ఇది అప్రయత్నంగా నా నోట్లోంచి వచ్చేసి ఆశగా వచ్చేసి ఆటగదరా శివ ఆటగద కేశవ ఇంతవరకు వచ్చింది. ఆటగదరా అది 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 రాగయుక్తంగా వచ్చింది. మళ్ళీ దాని కోరి కార్యకారణ సంబంధం వాగేయకార లక్షణం కదా అది అది దానికి కార్యకారణ సంబంధం చెప్పి ఇది రాగయుక్తంగా రావడం మధ్యమావతి రాగంలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అప్పటికి నేను 18 నెలలుగా సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా మా వీణాపాణి గారి దగ్గర. నేను ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంలో సంగీతం జోలికి ఎందుకు వెళ్ళారు చెప్తా. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివ ఆటగద కేశవ. ఇది మధ్యమావతి. ఎందుకు మధ్యమావతిలో అలా పాడానంటే ఆటోమేటిక్గా వచ్చింది అది. ఆటోమేటిక్గా అంటే అప్పటికి నేను 18 నెలలుగా సంగీతం నేర్చుకుంటూ గత 2 నెలలుగా మధ్యమావతి రాగం మీద పొద్దున్నీ సాయంత్రం దాకా అంటే ఇక్కడ కూర్చునేవాడిని ఇక్కడే కూర్చొని హార్మోనియం మీద ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. హార్మోనియం నేర్చుకున్నారా? హార్మోనియం నేర్చుకున్నారు సంగీతంలో భాగంగా. షూటింగ్ కరెక్ట్గా 9 గంటలకు వెళ్ళిపోతే 8కి బయలుదేరాడు. షూటింగ్ లేదు అంటే మధ్యాహ్నం 1 గంట దాకా వాయించి భోంచేసి పడుకుని మళ్ళీ లేచి మళ్ళీ హార్మోని అట్లా దాదాపు 1-2 నెలల నుంచి మధ్యమావతి మధ్యమావతి రాగంలో అసంగీతం. ఎందుకు ఇందాక నువ్వు అడిగావు ఎందుకు సంగీతం జోలికి ఎందుకు వెళ్ళి ఇంత జోలు అంటే ఇది ఒక కామెడీ ట్రాక్. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మురళీధర్ మందిర్ రైల్వే క్వార్టర్స్ 221/1 చిలకలగూడ అది నా ఏరియా అడ్రస్. మురళీధర మందిర్ అని ఉండేది అది నార్త్ ఇండియా వాళ్ళది. ప్రతి సంవత్సరం అక్కడ హరికథ మనం చేస్తారు కదా నవరాత్రులు చేసినప్పుడు హరికథ పెట్టించేవాడు. ఆ 7 రోజులు 8 రోజులు 10 రోజులు భారత భాగవతం ఏదో ఒకటి రామాయణం చెప్పు అది దానికి నేను విపరీతంగా ఎందుకంటే సంభ్రమాశ్చర్యాలు అన్నమాట. అతను చెప్తుంటే కథ ఉదాహరణకి కురుక్షేత్రం చెప్తున్నాడు ఒకడే మనిషి ఉంటాడు కానీ అతను చెప్తున్నప్పుడు ఇలా అని చెప్తుంటేప్పుడు వాడు కృష్ణుడు అయిపోతాడు. ఇలా అన్నప్పుడు అర్జునుడు హరికథ లాగానా హరికథే హరికథ చెప్తున్నాడండి హరిదాస్ కథ చెప్తున్నట్ట అప్పుడు నా ఊహ మాట ఇలా అంటుంటే కళ్ళ ముందు పిక్చర్ మొత్తం సీన్ మ్యూజిక్. సో ఒక వ్యక్తి విశ్వరూపం ఒక వ్యక్తి యొక్క కళా విశ్వరూపం హరికథ అంటే సమాహార కళ కదా. అవును సర్వకళ్ళ సమాహారం సమస్త కళలు. వాడు డ్యాన్స్ చేస్తాడు పాట పాడతాడు పద్యం పాడతాడు యుద్ధం చేస్తున్నాడు కథ చెప్తాడు. అతను ఆ హరిదాసు బాణం వదిలేటప్పుడు ఇలా చిరతలు ఉంటాయి కదా ఛాక్ ఛాక్ అంటున్నప్పుడు బాణం రిలీజ్ అయిన శబ్దం అందులోంచి వచ్చేది. అంటే నేను అంత ఇమాజిన్ చేసుకుని అంటే వెంటనే ఏం చేసేవాడిని ఇంటికి వచ్చి ఓ బొట్టేటు వేసుకుని ఓ లొంగి కట్టేసుకుని అక్కడ వావి లేకుండా మెళ్ళ వేసేసుకుని చెమట పూర్వం చెమటను ఉండేది ఏది ఈ బొగ్గులు అది అది చెడత మా పిల్లలందరినీ సమకూర్చుకుని ఏం చెప్పి ఉండిన ఏదో ఏదో పాద్యమో పాటో. సో నేను కళాకారుణ్ణి లేదా ఆర్టిస్ట్ని ఈ రసజ్ఞత సంగీతం పట్ల సాహిత్యం పట్ల అభిరుచి కలగడానికి ఆ హరికథ హరికథే. ఎవరిది హరికథ అండి? కోటమారిది. అది అంత పెద్ద నరసింహారావు ఆయన పేరు. అంతవరకు నాకు ఎందుకంటే ఈ మధ్య నేను చాలా ఇంటర్వ్యూలు ఇలా ఈయన పేరు ఇలా హరికథ గురించి చెప్తున్నా మా తమ్ముడు ఆ ఫోటో సంపాదించి ఈయన పేరు నరసింహారావు గారు ఇంటి పేరు ఏదో ఇది. అంటే ఆ గంటసేపు నేను బాహుబలి సినిమా చూస్తున్నా సినిమా చూపించే సినిమా చూస్తున్నట్టు ఉండేవాడిని అలా ఊహించుకుని. సో ఈ రస ఏదైతే ఈ రసన ఇది ఉందో ఇది ఎలా అయినా ఈ సంగీతం నేర్చుకోవాలి తపల కట్ చేస్తే గరిమెళ్ళ నరసింహారావు గారు ఉండేవారు. ఎవరు? జానకి ఎస్ జానకి గారు బావగారు ఆయన. వాళ్ళ చెల్లెల్ని పెళ్లి జానకి గారి చెల్లెల్ని భర్త ఆయన అన్నమాచార్య సంగీత కళాశాల సీతాఫల మండలిలో పెట్టినప్పుడు నేను వెళ్ళి మృదంగం ఆ మృదంగం నేర్చుకోవడానికి ఇచ్చి కార్యకారణం ఎలా ఉంటుందంటే అప్పుడే తూర్పు పడమర సినిమా వచ్చింది 77 ఆ ప్రాంతం. కమల్ హాసన్ అందులో మృదంగం వాయిస్తుంటాడు. ఒకసారి చేతికి తాళం కట్టేసి వెళ్తే వచ్చేవాడుకు టంగ టంగనవన వినడానికి చాలా అద్భుతంగా అనిపించి దట్ ఈస్ ద రీజన్ ఎరా ఏం నేర్చుకున్నాడంటే నాకు మృదంగం
సరే ఏదో 10 రూపాయలు ఎంతో అప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కాలేజీ నుంచి రాగానే అక్కడికి వెళ్ళి ఒక నెల 2 నెలలు అయ్యేటప్పటికి ఇంటికి వచ్చే తలుపుల మీద ద్వారబంధం పడితే అదే పుడతాం కదా ఇంటికి కొంప పూజలు చేస్తావని మా అమ్మ జోకేసేది. సజావుగా సాగుతున్న ఈ సంగీతంలో సడన్గా నరసింహారావు గారు, రే నెక్స్ట్ కొత్త పాఠం చెప్తున్నాను, సంగీతం అంటే ఏమీ లేదు, లెక్కలు అంత ఈజీ అని. తాళం లయ్య నా గుండెల్లో లెక్కలంటే భయమా బాబు? ఇప్పటివరకు బాగానే ఉంది, ఇప్పుడు లెక్కలు అంటున్నాడినా, మనకు తీసివేతలు కూడి లెక్కలు బాధారాలు ఇవేం రావు అని మరణం నుంచి మానేసాను. లెక్కలు అనేసరికి ఆగిపోయింది, బండి గుండె అయిపోయింది అంత. ఈ మృదంగం జీరో.